కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కు కరోనా నిర్ధారణ కావడంతో తమిళంలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో సీజన్ ఫైవ్ కు రమ్యకృష్ణ స్పెషల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే పలు రియాలిటీ షోలకు హోస్ట్ గా చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రమ్యకృష్ణ తెలుగు బిగ్ బాస్లో నాగార్జున గ్యాప్ తీసుకున్న సమయంలో హోస్ట్ గా షోలో పాల్గొని మెప్పించారు అయితే తమిళ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా రమ్యకృష్ణ భారీ పారితోషికం తీసుకుంటున్నారని బోగట్ట బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోపై ఎన్నో విమర్శలు ఉన్నా యూత్ ని మాత్రం ఈ షో బాగానే ఆకట్టుకుంటోంది కమల్ హాసన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో సీజన్ ఫైవ్కు తమిళంలో భారీ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి కమల్కు బదులుగా శృతిహాసన్ బిగ్ బాస్ హోస్ట్గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగిన ఎవరు ఊహించని విధంగా రమ్యకృష్ణ ఈ షోకు హోస్ట్గా వచ్చి తన హోస్టింగ్తో మెప్పించడం గమనార్హం శృతి హాసన్ ప్రస్తుతం పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ షోను తాను హోస్ట్ చేయలేనని ఆమె చెప్పారని సమాచారం ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో సలార్ సినిమాతో పాటు బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న మూవీతో బిజీగా ఉన్నారు వరుస సినిమాలతో బిజీగా ఉన్న రమ్యకృష్ణ కమల్ హాసన్ రిక్వెస్ట్ చేయడంతో ఈ షోకు హోస్ట్గా ఉండటానికి అంగీకరించారు ప్రస్తుతం సినిమాలకు రోజుకు పది లక్షల రూపాయల చొప్పున రమ్యకృష్ణ పారితోషికం తీసుకుంటున్నారు బిగ్ బాస్ షోకు కూడా రమ్యకృష్ణ అదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం తన హోస్టింగ్తో రమ్యకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ను అంతకంతకు పెంచుకుంటున్నారు బిగ్ బాస్ షో ద్వారా రమ్యకృష్ణకు సైతం క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్నీ సులభంగా తెలుసుకోండి